హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ వండర్ అనిత్ కుమార్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్ సో ఇవాళ ఒక మంచి వార్తతో అయితే మీ ముందుకు వచ్చాను సో వార్తలోకి వెళ్లే ముందు మీరు కనుక నా ఛానల్ కొత్త అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి సో వార్తలోకి వెళ్దాం మనం కరోనా వేళ ఫింఛన్దారులకు ఆసరా ఇంటి దగ్గరే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ల జారీ షురు కొత్త సేవని ఆరంభించిన తపాలా శాఖ పదవ విరమణ పొందిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పింఛన్ డబ్బులు ఆధారం ఆ డబ్బులు ఆగిపోకుండా నిర్ణయలా అందాలంటే లబ్ధిదారులు తాము జీవించి ఉన్నట్లు ఏటా ధృవీకరణ పత్రం లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాలి దీనికోసం బ్యాంకులు లేదా సంబంధిత కార్యాలయం చుట్టూ తిరగాలి అసలే కరోనా కాలం ఇంటి నుంచి బయటకు వెళ్ళి రావడమే ఓ పరీక్ష అందులో వయసు మలిన పేద పెద్దలు ఇలా తిరగాలంటే వ్యయ ప్రయాసాలతో పాటు ప్రమాదము పొంచి ఉన్నట్లే ఈ ఇబ్బందులను తొలగిస్తూ పింఛన్దారులను తమ ఇంటి వద్దే లైఫ్ సర్టిఫికేట్ పొందే సేవలను తపాలా శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది గూగుల్ ప్లే స్టోర్లో పోస్ట్ ఇన్ఫో యాప్ని సో గూగుల్ ప్లే స్టోర్లో పోస్ట్ ఇన్ఫో యాప్ని డౌన్లోడ్ చేసుకొని దాంతో లేదంటే పోస్ట్ మ్యాన్ పోస్ట్ మ్యాన్ని అడిగి ఫింఛన్దారులు ఇంటి దగ్గరే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ పొందవచ్చని సికింద్రాబాద్ సీనియర్ సూపరింటెండెంట్ సంతోష్ ఈనాడుకి తెలపడం జరిగింది ఏమేం పత్రాలు కావాలి ఫిన్చన్ ఖాతా సంఖ్య ఆధార్ నెంబర్తో పాటు ఫింఛన్దారు వేలిముద్రను బయోమెట్రిక్ ద్వారా ఫోటోను సెల్ఫోన్ ద్వారా పోస్ట్ మ్యాన్ తీసుకుంటారు సంబంధిత పోర్టల్లో వీటి నమోదు అనంతరం డిజిటల్ రూపంలో లైఫ్ సర్టిఫికేట్ జారీ అవుతుంది వెంటనే ఆ పత్రం సంబంధిత శాఖకు కూడా వెళ్ళి పింఛన్ రిన్యూవల్ అవుతుందని తపాలా శాఖ వర్గాలు పేర్కొన్నాయి ఈ సేవలకు తపాలా శాఖ డెబ్బై రూపాయలు తీసుకుంటుంది ఈ ప్రక్రియ అంతా పింఛన్దార్ ఇంటి దగ్గర రెండు మూడు నిమిషాల్లోనే అయిపోతుంది ప్రతి పోస్టాఫీస్ పరిధిలోనూ ఈ సేవలు పొందవచ్చని తపాలా శాఖ తెలపడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇదైతే ఒక మంచి అవకాశం మీకు ఇంటి దగ్గరే శాఖ వారు వచ్చి మీ యొక్క లైఫ్ సర్టిఫికేట్ని వాళ్ళు తీసుకోవడం అండ్ మీకు ఇవ్వడం దాని యొక్క కాపీని మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి